ఎక్కడమ్మా వెళ్ళి వస్తున్నావు? హాస్పిటల్కి వెళ్ళి వస్తున్నాను అంకుల్ గారు. ఏమమ్మా ఏమైంది? కడుపులో నొప్పి అంకుల్ గారు, అందుకే హాస్పిటల్కి వెళ్ళి వస్తున్నాను. అయినా మీ హస్బెండ్ డాక్టరే కదమ్మా. మా హస్బెండ్ దగ్గర ఫీజు ఎక్కువ అంకుల్ గారండి. శాలరీ ఎంత? 10,000. నా శాలరీ ఎంత? 40,000. నువ్వు చెప్పింది నేను వినాలా, నేను చెప్పింది నువ్వు వినాలా? నువ్వు చెప్పిందే నేను వినాలి. వెరీ గుడ్. టిఫిన్ ఏం వండావు? ఇడ్లీ. ఏది వెళ్ళి తీసుకురా. తినేసా? అదేంటి నాకు ఇవ్వకుండా తినేయడం? నీ శాలరీ ఎంత? 40,000. నాదెంత? 10,000. ఆఫ్టర్ ఆల్ నేను ఇస్తే నువ్వు తినడం ఏంటని తినేసా. హై ఫై. అస్మా, చెప్పు. నేను నీకు 2 ఆప్షన్స్ ఇస్తాను, ఓకే? బాగా ఆలోచించుకుని ఆన్సర్ చెప్పు. సరే, ఆప్షన్స్ ఏంటో చెప్పు. ఫస్ట్ ఆప్షన్, జీవితాంతం నువ్వు నాతో ఉండాలి. ఓకే. సెకండ్ ఆప్షన్ వచ్చి ఆప్షన్ 2 ఫిక్స్ చేసి. ఇంకేం లేదు, ఆప్షన్ 2 ఫిక్స్ కన్ఫర్మ్. ఎక్కడుందమ్మా వెళ్ళి వస్తున్నావు? హాస్పిటల్కి వెళ్ళి వస్తున్నాను అంకుల్ గారు. ఏమమ్మా ఏమైంది? కడుపులో నొప్పి అంకుల్ గారు, అందుకే హాస్పిటల్కి వెళ్ళి వస్తున్నాను. అయినా మీ హస్బెండ్ డాక్టరే కదమ్మా. మా హస్బెండ్ దగ్గర ఫీజు ఎక్కువ అంకుల్ గారండి. శాలరీ ఎంత? 10,000. నా శాలరీ ఎంత? 40,000. నువ్వు చెప్పింది నేను వినాలా, నేను చెప్పింది నువ్వు వినాలా? నువ్వు చెప్పిందే నేను వినాలి. వెరీ గుడ్. టిఫిన్ ఏం వండావు? ఇడ్లీ. ఏది వెళ్ళి తీసుకురా. తినేసా? అదేంటి నాకు ఇవ్వకుండా తినేయడం? నీ శాలరీ ఎంత? 40,000. నాదెంత? 10,000. ఆఫ్టర్ ఆల్ నేను ఇస్తే నువ్వు తినడం ఏంటని తినేసా. హై ఫై. ఆసిఫా, చెప్పు. నీకు ఒకవేళ 1 crore లాటరీ వస్తే ఆ మనీ నాకు ఇస్తావా? ఏ, నీకే ఇస్తాను అస్మా. సూపర్ సూపర్. 50 lakhs వస్తే? ఏ, అవి కూడా నీకే, నేనేం చేసుకుంటాను. ఓకే ఓకే, వెరీ గుడ్ వెరీ గుడ్. 1 lakh వచ్చినా ఇస్తావా? ఏ, నువ్వేరు నేను వేరే చెప్పు, అవి కూడా నీకే. ఓకే సరే, అయితే 5,240 rupees. ఏంటి, నువ్వు నా పర్సులో డబ్బులు తీసావా? అంటే తీద్దాం అనుకున్నా, ఒకసారి నేను అడుగుతున్నా. ఎందుకు తీస్తావు నా పర్సనల్ డబ్బులు? అదేంటి, ఇప్పుడు వరకు 1 crore వచ్చినా, 50 lakhs వచ్చినా, ఎంత వచ్చినా నీకే, నీదే. ఆ డబ్బుల లెక్క వేరు, ఈ డబ్బుల లెక్క వేరు, ఇవి నా పర్సనల్. నువ్వు ఎందుకు అసలు నా పర్స్ ముట్టుకుంటావు?